బ్రాందీ, విస్కీ, ఓట్కా, రమ్, జిన్ మందుకు ఎందుకు ఈ పేర్లు వచ్చాయి? అసలు వీటి అర్థమేంటి? బీర్, వైన్, బ్రాందీ, విస్కీ, రమ్, జిన్, ఓట్కా, పేరేదైనా ఇవన్నీ ఆల్కహాలిక్ డ్రింక్సే. అన్నీ మద్యం కిందకే వస్తాయి. కాకపోతే వాటిలో కలిసే ఆల్కహాల్ పరంగా అవి కిక్ ఎక్కువ తక్కువ ఇవ్వటం జరుగుతుంది. కానీ అది అందరికీ ఒకేలా ఉండదు, వ్యక్తిని బట్టి మారుతూ ఉంటుంది. అయితే మీకు తెలుసా ఈ డ్రింక్స్ని ఎలా తయారు చేస్తారో, వాటి మధ్య తేడాలేమిటో, అసలు వాటికి ఆ పేర్లు ఎలా వచ్చాయో, వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బీర్, బార్లీ, గోధుమలు వంటి ధాన్యాలను ఫెర్మెంటేషన్కు గురిచేసి అనంతరం అందులో ఇస్ట్ కలిపి దాని ద్వారా బీర్ను తయారు చేస్తారు. కొన్ని ప్రాంతాల్లో ఆలే, రై, మొక్కజొన్నలు, బియ్యం, తృణధాన్యాలు, అల్లం, ఆలుగడ్డలు తదితరాలతో కూడా బీరును తయారు చేస్తారు. అయితే బీరుకు ఆ పేరు బైబర్ అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. బైబర్ అంటే డ్రింక్ అని అర్థం. మార్కెట్లో మనకు అందుబాటులో ఉన్న బీరులలో 3-7% వరకు ఆల్కహాల్ ఉంటాయి. వైన్, ద్రాక్ష లేదా అదే జాతికి చెందిన ఇతర పండ్లను ఫెర్మెంటేషన్ ప్రక్రియకు గురి చేయటం ద్వారా వైన్ తయారు చేస్తారు. కొన్ని ప్రాంతాల్లో బార్లీ, ఫ్లమ్స్, చెర్రీలు, అల్లం, ఫోమస్, దానిమ్మ వంటి వాటితో కూడా వైన్ తయారు చేస్తారు. వైన్లో సాధారణంగా 8-17% వరకు ఆల్కహాల్ ఉంటుంది. అయితే వైన్ను మరోసారి ఫెర్మెంటేషన్ చేసి షాంపెయిన్ తయారు చేస్తారు. ఇది చాలా ఖరీదుగా ఉంటుంది. ఫ్రాన్స్లో షాంపెయిన్ అనే ప్రాంతంలో దీన్ని ముందుగా తయారు చేయడం వల్ల దీనికి ఆ పేరు వచ్చింది. అయితే వైన్కు మాత్రం వినమ్ అనే లాటిన్ పదం నుంచి ఆ పేరు వచ్చింది. వినమ్ అంటే ఔషధ సంబంధ విలువలు కలిగిది అని అర్థం. బ్రాందీ, వైన్ను డిస్టిలేషన్ అనే ప్రక్రియ గురి చేయటం ద్వారా బ్రాందీ తయారు చేస్తారు. ఇందులో 35% నుంచి 60% వరకు ఆల్కహాల్ ఉంటుంది. బరందన్ అనే నది పేరిట దీనికి ఈ పేరు పెట్టారు. బరందన్ అంటే గోల్డెన్ బ్రౌన్ రివర్ అని అర్థం. విస్కీ, బార్లీ, గోధుమలు, రై వంటి వాటిని బాగా నలిపి కిణ్వన ప్రక్రియకు గురి చేయడం ద్వారా ఆ మిశ్రమం నుంచి విస్కీ తయారు చేస్తారు. ఇందులో 40% నుంచి 68% వరకు ఆల్కహాల్ ఉంటుంది. స్కీబ్రితా అనే ఓ స్కాటిష్ పదం పేరిట విస్కీకి ఆ పేరు పెట్టారు. స్కీబ్రితా అంటే వాటర్ ఆఫ్ లైఫ్ అని అర్థం. రమ్, చెరుకు రసం లేదా చక్కెర తయారు చేసినప్పుడు వచ్చే మెలాసిస్ను డిస్టిలేషన్ చేయటం ద్వారా రమ్ను తయారు చేస్తారు. ఇందులో 37% నుంచి 80% వరకు ఆల్కహాల్ ఉంటుంది. రంబులియన్ అనే కరేబియన్ పదం పేరిట దానికి రమ్ అనే పేరు పెట్టారు. జిన్, బార్లీ, రై, గోధుమలను బాగా నలిపి వాటిని డిస్టిలేషన్ చేసి అనంతరం వచ్చే మిశ్రమానికి జూనిఫర్, బెర్రీలను లేదా ఇతర ఫ్రూట్స్ కలిపి మళ్ళీ డిస్టిలేషన్ చేస్తారు. దీంతో జిన్ తయారవుతుంది. ఇందులో 40% నుంచి 50% వరకు ఆల్కహాల్ ఉంటుంది. జినీవర్ అనే డచ్ పదం నుంచి జిన్ అనే పదం ఉద్భవించింది. ఓట్కా, రై, గోధుమలు, మొక్కజొన్నలు, ఆలుగడ్డలు, ఫ్రూట్స్, మెలాసిస్ వంటి వాటిని డిస్టిలేషన్ ఫెర్మెంటేషన్ చేసి ఓట్కా తయారు చేస్తారు. ఇందులో 35 నుంచి 50% వరకు ఆల్కహాల్ ఉంటుంది. ఒడా అనే రష్యన్ పదం నుంచి ఓట్కా అనే పేరు ప్రచారంలోకి వచ్చింది. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్ మార్క్.